రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి గట్టిగా నమ్మిన ప్రభుత్వం మనది. రైతన్నల గురించి, పేదల గురించి మనసు పెట్టి ఆలోచించే ప్రభుత్వం మనది. రైతన్నలకు మంచి చేస్తూ, ఇదే భూములకు సంబంధించి రైతన్నలకు మంచి చేస్తూ, ఏ ప్రాంతంలో ఉన్నా కూడా రైతన్నల గురించి ఆలోచన చేస్తూ వారికి మంచి జరగాలని తపన తాపత్రయంతో ఆ రైతన్నలకు మంచి జరిగిస్తూ ఇప్పటికే 280,000 ఎకరాలు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలుగా 280,000 ఎకరాలు 128,000 మంది రైతన్నలకు అక్కడ మంచి జరిగిస్తూ ఆ గిరిజన రైతన్నలకు ఇప్పటికే ప్రభుత్వం ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇప్పటికే ఈ 4 సంవత్సరాలలోనే మీ బిడ్డ పాలనలో పంపిణీ చేయడం కూడా జరిగింది. నేనేం చేశానో, నువ్వేం చేశావో 5 సంవత్సరాలు సమీక్ష చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. సిద్ధంగా ఉన్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా మిమ్మల్ అందరినీ. ఎప్పుడన్నా రైతుకి ఇబ్బంది వచ్చిందా తమ్ముళ్ళు? తెలుగు పార్టీ తెలుగుదేశం అధ్యాయంలో వచ్చిందా? 64,000 కోట్ల రూపాయలు సాగునీటి ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 150,000 రూపాయలు రుణమాఫీ చేసి 100,000 రూపాయలకు మీకు అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈయన 5 ఏళ్లు ఇచ్చినా 5 ఏళ్లు 35,000 రూపాయలు. మనం ఇచ్చింది ఒకేసారి 50,000 రూపాయలు. ఒక మైక్రో ఇరిగేషన్ కి 90% సబ్సిడీ ఇచ్చాం. ఎరువుల కొరత లేదు, విత్తనాల కొరత లేదు. ట్రాక్టర్లు ఇచ్చాం, హార్వెస్టర్లు ఇచ్చాం. ఆధునీకరణ కోసం అనేక కార్యక్రమాలు చేశాం. జింక్ గాని ఇలాంటి మైక్రో న్యూట్రియన్స్ కూడా సరఫరా చేశాం ఉచితంగా. కడానా 0 బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కూడా తీసుకొచ్చాం. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో రైతాంగాన్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. రైతుల్ని అప్పులో ముంచిన పార్టీ, అప్పులో ముంచిన వ్యక్తి ఈ సైకో జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను.